ఇది నిజమే ఇండదేవి. వాళ్ళంతా ఏదో పొరపాటు పడుతున్నారు. మున్నగారు ఆయన చంపాలనుకోవడం ఏంటి? ఏదో పొరపాటు జరుగుంటుంది. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒకరికి ఒక మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి. దయచేసి నువ్వు వెళ్ళిపో. ఇక నాకు నువ్వు ఫోన్లు చేయొద్దు దేవి, మెసేజెస్ కూడా వద్దు. ఎందుకు? చెప్పాను కదా పనులని, డిస్టర్బ్ అవుతాను. రేపు నేను ముంబై వస్తున్నాను. ఏం పని? అలీ హాస్పిటల్లో ఉంటే ఉండొచ్చు కదా. కంపల్సరీగా వెళ్ళాలి బాయ్. ఎందుకైనా మీరు ఇలా ప్రవర్తించింది టీచర్ని చెప్పడానికేనా? ఇదేనా మీరు చెప్పిన ముఖ్యమైన పని? నో నో. ఏంటి దేవి? వీళ్ళు వీళ్ళంటున్నది నిజం. మున్నాగారు ఏదో పని ఉందని నన్ను దూరంగా పంపించేశారు. మెసేజ్ కూడా చేయొద్దన్నారు. ఆఖరికి ఆలీ హాస్పిటల్లో ఉన్నా ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయారు. ఆ పని ఇదే అయి ఉంటుంది. టీచీని నేను భయపడుతూనే ఉన్నాను. మున్నాగారు ఏం చేస్తున్నారు? మమ్మల్ని అందరినీ దూరంగా ఉంచాల్సిన పనేంటి అని అడుగుతూనే ఉన్నాను. నేను భయపడింది అయింది అంజు. ఐ కాంట్ బేర్ దిస్. మున్నగారు ఎవరినైనా చంపడం నేను భరించలేను. ఐ కాంట్. ఊరుకో దేవి, ఊరుకో. నువ్వే ఏదేదో ఊహించుకోకు. లేదంజు, నేను ఊహించుకోవడం కాదు. విన్నావు కదా, డీజీఏ చెప్పారంట. ఆయన అబద్ధం ఎందుకు చెప్తారు? దుర్గ అబద్ధం ఎందుకు చెప్తాడు? పైగా మున్నగారి ప్రవర్తన, ఇట్స్ ట్రూ. ఓ గాడ్, ఇట్స్ ట్రూ. ఐఎమ్ సో సారీ దేవి. ఏం చేస్తాం? మున్నగారితో మాట్లాడతావా? ఏం మాట్లాడాలంజు? నాకేం అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. కొంచెం సేపు ఒంటరిగా ఉండని ప్లీజ్. నేను ఆలోచించుకోవాలి. ఓకే. మున్న ఆర్కే నాయన్ని చంపుతున్నాడని తెలిసినాదా? ఆర్కేనే చెప్పినాడట్నా? అవును గోమతమ్మా, దుర్గబాబు దేవీ పాపతో ఇప్పుడే చెప్పాడు. ఎలాగైనా ఇది జరగకుండా ఆపు అని కూడా చెప్పాడు. అది ఆపే లోపల ఈడ నేను పెట్టాల్సిన శిక్ష పెడతాను కదా. నేను ఈశ్వరబాబుతో కూడా చెప్పాలి. నేను సెల్వతో చెప్పాలా? ఈ దెబ్బతో దీని పెళ్లి బిడద శాశ్వతంగా వదిలిపోతాది.